హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టవల్స్ చూపించబోతున్నానండి. మనం హ్యాండ్లూమ్ టవల్స్ కూడా సేల్ చేస్తాం కదా, చాలా రోజులుగా శారీస్తో పాటు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ శారీస్ వీడియో తీసే హడావుడిలో మర్చిపోతుందా. దానికి తోడు ఈ మధ్య వీడియోలన్నీ హడావుడి అయిపోతున్నాయండి. మా ఇంటి పక్కనే ఫంక్షన్ హాల్ ఉండడం, ఫంక్షన్స్ జరగడం, లౌడ్ స్పీకర్లు పెడతారు కదా, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూడా 5:30 అయిపోయింది టైము, 6కి వీడియో అప్లోడ్ చేయాలి ఫాస్ట్గా. వాళ్ళు ఆర్కెస్ట్రా ఆపగానే వెంటనే ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఇలా కలర్ టవల్స్ ఉంటాయండి. ఏదైనా కూడా ఈచ్ టవల్ 180 రూపీస్ అండి. శారీతో కలిపి తీసుకుంటే కనుక 1-2 టవల్స్ వరకు ఫ్రీ షిప్పింగే ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ టవల్స్ తీసుకునే వాళ్ళకి 5 టవల్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాము. చక్కటి కాటన్ టవల్స్ అండి. అందులో ఇప్పుడు ఎండాకాలం, ఇక 2 పూట్ల స్నానాలు, మధ్య మధ్యలో ఫేస్ వాష్ చేసుకోవటం, ఇంకా టవల్స్ వాడుతూనే ఉంటాం. అఫ్ కోర్స్ ఎండాకాలం తొందరగా ఆరిపోతాయి అనుకోండి. చూడండి ఎంత పెద్ద టవల్స్. ఓపెన్ చేసి ఇట్లా హారిజాంటల్గా చూపించమ్మా. బాగా హైటు పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా చక్కగా సరిపోతాయండి. ఇంతకుముందు ఆల్రెడీ తీసుకుని యూజ్ చేస్తున్న వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. ఇట్లా కలర్ చెక్స్ ఉంటాయండి. అలాగే కొంతమంది ఓన్లీ వైటే ఇష్టపడతారు, వైట్ మీద చెక్స్ కూడా ఉంటాయి. కాకపోతే టవల్స్లో సెలెక్షన్ అనేది ఉండదండి. ర్యాండమ్గా మాకు వైట్ ఇన్ని కావాలి, లేకపోతే వైట్ మీద చెక్స్ ఇన్ని కావాలి, కలర్ ఇన్ని కావాలి అని చెప్పడమేనండి. ఎందుకంటే టవల్స్ కూడా ప్రతిదీ చూపించాలన్నా కష్టమే, ఫోటోలు తీయాలన్నా కష్టమే కదా. ఇలా ప్లెయిన్ వైట్ ఉంటాయండి. కాస్ట్ అయితే ఏదైనా 180 రూపీసేనండి. మీరు మార్కెట్లో చూసుకుంటే ఈ టవల్స్ ఇంకా ఎక్కువ రేటే ఉన్నాయి. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ టవల్స్, చాలా పెద్ద సైజు, చాలా లైట్ వెయిట్. ఒక్కసారి వాష్ చేసేసి అంటే సోప్ పెట్టకుండా జస్ట్ నీళ్ళల్లో నానపెట్టి జాడించి పిండి ఆరేసేసుకుంటే తర్వాత మనం యూజ్ చేసినప్పుడు తడి బాగా పీలుస్తాయి. సరికొత్తది మాత్రం తడి పీల్చదు. కంపల్సరీ 1 గంట నీళ్ళల్లో నానపెట్టి డ్రై అయిన తర్వాత వాడుకోండి. చాలా స్టాక్ తెప్పించానండి. ఇప్పుడైతే అవసరం ఉన్నవాళ్ళు వెంటనే చక్కగా బుక్ చేసుకోండి. పెళ్ళిళ్ళు అవి కూడా జరుగుతున్నాయి కదా, చుట్టాలు అది వస్తుంటారు ఇంటికి, ఎక్కువ టవల్స్ అవసరం అవుతాయి. ఇవి పలచగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగా కూడా ఆరిపోతాయి కదా. వాష్ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటాయి. హ్యాండ్ వాష్ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, బరువు ఉండవు కాబట్టి. టర్కీ టవల్స్ అయితే తొందరగా ఆరవండి. అసలు మాకు హైదరాబాద్లో అయితే ఎండాకాలం పర్వాలేదు, మిగిలిన రోజుల్లో ఈ బాల్కనీల్లో ఆరేస్తే టర్కీ టవల్స్ ఆరడమే చాలా టైం పడుతుంది. అంతకుముందు ఎన్నో సంవత్సరాలుగా మేము టర్కీ టవల్స్ వాడుతున్నాం. ఇప్పుడు ఇవి ఎప్పుడైతే నేను తేవడం మొదలుపెట్టానో మేము కూడా ఈ కాటన్ టవల్స్లోకి వచ్చేసాం. చాలా హాయిగా ఉంది. నెక్స్ట్ దీంతోపాటు ఇంకొక కొత్త ఐటెం నేను పరిచయం చేస్తున్నానండి. ఇవి వచ్చేసి ఇంకా ఎండాకాలం, ఇక టవలు సంగతి పక్కన పెడితే మనకు ఆడవాళ్ళకి లేచిన దగ్గర నుంచి పనితో బట్టలు తడిచిపోతూ ఉంటాయి చెమట. నైటీలు అలవాటు ఉంటే ఓకే, ఓన్లీ శారీస్ మాత్రమే అలవాటు ఉన్న వాళ్ళకి అసలు బ్లౌజ్ తడిచి ముద్దైపోతూ ఉంటుంది. ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ బ్లౌజెస్ అండి. 1 మీటర్ 1 మీటర్ వచ్చేసి 120 రూపీస్. ఇక వీటికి మ్యాచింగ్తో పని లేకుండా ఓ 4-5 కలర్స్ తీసుకున్నారంటే అన్ని చీరల మీద కొట్టేయచ్చు. కోటా చీరలైనా, కాటన్ చీరలైనా, ఏ చీర మీదకైనా కూడా చక్కగా వేసుకోవచ్చు. 1 మీటర్ బ్లౌజ్ వస్తుందండి. ఇవి కొత్త ఐటెం. ఇంకా షిప్పింగ్ అనేది నేను కూడా డిసైడ్ చేయలేదు, తీసుకునే క్వాంటిటీని బట్టి షిప్పింగ్ ఛార్జ్ చెప్తాను. ఇంకొకటి ఏంటంటే పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయండి. రిటర్న్ గిఫ్ట్లుగా ఇస్తుంటారు కదా, వాటికి కూడా చాలా బాగుంటాయి. కాకపోతే కాస్ట్ అయితే ఇదే కాస్ట్ ఉంటుందండి ఎక్కువ తీసుకున్నా కూడా. ఎందుకంటే నేను ఇస్తున్న ప్రైసే హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నా, దానివల్ల ఇంకా 1 తీసుకున్నా, 10-20 తీసుకున్నా కూడా ఇదే ప్రైస్ అప్లై అవుతుంది. ఇక ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమన్నా షిప్పింగ్ ఫ్రీ ఇవ్వడానికి ట్రై చేస్తా డిస్టెన్స్ని బట్టి. ఒక బ్లౌజ్ ఓపెన్ చేసి చూపించినానా,
చూడండి, 1 మీటర్ బ్లౌజ్ హారిజాంటల్గా పట్టుకో. ఇదండి పన్నా, కూడా పెద్ద పన్నానే ఉంది. 1 మీటర్ బ్లౌజ్ చక్కగా, కొంచెం పర్సనాలిటీ హెవీగా ఉన్నా కూడా మంచిగా సరిపోతాయి. వీలైతే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కాబట్టి ఏమన్నా సింక్ అవుతుందేమో తెలియదు. మీరు స్టిచ్ చేయించుకునేటప్పుడు డౌట్ ఏమన్నా ఉంటే ఒక వాష్ చేసేసి, అంటే జస్ట్ మన లైనింగ్ క్లాత్ లాగా తడిపి ఆరేసి కుట్టించుకోండి. చూడండి, ఇలాంటి చీరలకు కూడా ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి. జస్ట్ శాంపిల్ కోసం ఊరికే అలా చూడండి ఎంత బాగుందో. చూడండి గ్రీన్ ఇలా సెట్ చేస్తే ఊరికే అప్రాక్సిమేట్గా మ్యాచ్ అయినా అవ్వకపోయినా అలా చూపిస్తున్నాం. ఇదిగోండి అలా ఇలా వేసుకున్నా మనకు మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు అంతా కూడా అసలు మ్యాచ్ అవ్వకపోయినా కలంకారీ బ్లౌజులు ఎలా వేస్తున్నామో అలాగే ఇవి కూడా వేసేసుకోవచ్చు. ఇవి కూడా ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీస్. ఈ బ్లౌజు, ఈ శారీ ఇంకా ఎంత ఎండకైనా కానీ మీరు ఇబ్బంది అనిపించదు, చాలా బాగున్నాయి. చూసారు కదండి, నచ్చాయా మీకు? నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వస్తాను. ఇలా కొత్త కొత్త ఐటమ్స్ కూడా ట్రై చేస్తూ ఉందాం, చూస్తూ ఉండండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.